మీకు భరోసా ఇస్తారని చెప్పి తెలియజేసుకున్నట్లు ధోని గణేష్ గారు మంగళగిరి మండలం నుంచి వారిని కూడా సూటిగా అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చెప్పాలని కోరుకుంటాను. వేదికను అరంగించిన పెద్దలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎర్రబాలెం ప్రాంత రైతులండి. నా పేరు వీరాంజనేయులు. నేను 4 ఎకరాలు పోలింగ్కి ఇచ్చున్నాను. నేను 4 ఎకరాలు పోలింగ్కి ఇచ్చున్నానండి. ఈ పోలింగ్కి ఇచ్చిన విషయంలో గత 15 రోజుల నుంచి మన మంత్రి గారి యొక్క ప్రకటనల ద్వారా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామండి. అది మేము 15 రోజుల నుంచి బొత్స సత్యనారాయణ గారి మాటలకు ఇది లో లెవెల్ ప్రాంతం అని, అలాగే ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో ఈ 29 గ్రామాల ప్రజలు 1 రూపాయి తీసుకోకుండా 33,500 ఎకరాలు గవర్నమెంట్కి ఫ్రీగా ఇచ్చామండి భూములు. ఇది దీనికి రకరకాల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 50% కన్స్ట్రక్షన్లు అయి ఉన్నాయి. దీన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారని చెప్పి మా గ్రామంలో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రకటనల ద్వారా వారు వచ్చి మా గ్రామాలు తిరిగి భరోసా ఇచ్చినాకే మేము రాత్రి సరిగా నిద్రపోవడం జరిగిందండి. అలాంటి భరోసాని పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబాలకు కలిగించి న్యాయం చేయాలని, తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు మీ పోరాటం మీ వెనక మీ ఉండటం, మీరు మా ముందు నుండి నడిపించి ఈ పోరాటాన్ని ఇక్కడ కొంతమంది నాయకులు అధికార వికేంద్రీకరణ జరగాలి అంటున్నారు. అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, కానీ దానికి అనుసంధానంగా రాజధాని మాత్రం ఉండాలి. కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా యొక్క బాధలను గమనించి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని కోరుచున్నాం. అట్లానే తులూరు షేక్ షుకూర్ గారు వారిని కూడా హలో షుకూర్ గారు అండి. మేము రాయపూడి గ్రామండి. మాది రాయపూడి గ్రామం, ముస్లింసు. అయితే మేము చిన్న చిన్న పేద రైతులు ఉండే, కొద్ది కొద్ది భూమి ఉన్నవాళ్ళం. ఆ భూమి ల్యాండ్ కూలింగ్లో తీసుకున్నారు, ఇచ్చేసాం. అది ఎసన్ భూమి అండి. మా ముస్లింస్ కొద్ది కొద్ది ఉండే, అది కూడా తీసేసుకున్నారు మొత్తం ల్యాండ్ కూలింగ్లో. రాయపూడి గ్రామం పెద్దలంక దాంట్లో. అయితే మాటలో మా భూములు తీసుకున్నారండి, గత మార్చిలో తీసుకున్నారు. దానికి ఇప్పుడు దాకా ఏ మాట మన లాటరీ లాగుతాం. కొన్నిటికి లాటరీ లాగారు, కొన్నిటికి లాటరీ చేయలేదు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నామండి, మాకేమో అగ్రిమెంట్లు ఇచ్చారు. చిన్న చిన్న రైతులు నమ్ముకొని ల్యాండ్ కూలింగ్ మన రాజధాని అయిందని చాలా గొప్పతనంతో మేము కూడా ఆశీలిస్తూ మేము ఇచ్చేసినందుకు ఆ భూముల గురించి అసలు పట్టించుకోవట్లేదు. తిప్పుతున్నారు కానీ వచ్చే నెలలో చేస్తాం, పై నెలలో చేస్తాం అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారంటే మాకు మీరు అంతా కలిసి కొద్దిగా అండగా నిలబడి చేయాలని, రాజధానిలో మాకు కూడా కల్పించి చేయాలి, మాకు పట్టించుకోవాలి కొద్దిగా. మీరందరూ వచ్చినందుకు, ఈ రాజధానిలో ఉన్నందుకు గొప్పగా మేము కూడా కొద్దిగా ఆశీస్సుకుంటున్నాం, చేస్తారని చెప్పేసి మీరు దయచేసి సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి మండలం గంగ యాదవ్ గారు. కూరగాయలు రైతులందరి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నిద్ర కుటుంబంలో పుట్టి కాయ కష్టం, మా తల్లిదండ్రులు కాయ కష్టాలు చేసి చదివించి నేను ఉపాధ్యాయుడితో చేతపడే పదవీ విరమణ చేశానండి. నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రాజధానికి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చాము, 33,000 ఎకరాలు.
13 జిల్లాల రైతుల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము రాజధానికి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చాము సార్. ఆ భూములు నిరుపయోగంగా ఉన్నప్పుడు రైతులు ఇచ్చిన భూములకి తేగాలకి వృధా అవుతున్నాయి కాబట్టి మరి కొండవీటి వాగు ముంపు ప్రాంతానికి గురవుతుందని బొత్స సత్యనారాయణ గారి ప్రకటన వాస్తవాలండి. నాకు 65 సంవత్సరాలు, ఇంతవరకు కొండవీటి వాగు ముంపున గురైన దాఖలాలు లేవు. మా నాన్న టైంలో నుంచి కానీ, మా తాతగారి టైం నుంచి కానీ ఇంతవరకు ముంపు పైన దాఖలా కనిపించలేదు. బొత్స సత్యనారాయణ గారి అవాస్తవాలు ప్రకటి చెప్తున్నారు. కొండవీటి వాగు ముంపునకు గత ప్రభుత్వం నివారణ చర్యలుగా 250 కోట్లతో లిఫ్ట్ ఎట్టిపోతల పథకాన్ని పెట్టింది, గ్రీన్ టిఫిన్లు కూడా తీర్పిచ్చింది. మరి ఇంతవరకు ప్రజల్ని రోజుగా ప్రకటన చేసి అయోమయానికి గురి చేసి ప్రజల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ రాజధాని ప్రజలందరి తరఫున నిలబడి మాకు న్యాయం చేస్తారని, మీరు రాజధానిలో పర్యటన చేసిన తర్వాతే మాకు కౌలు 180 కోట్లు కౌలు ప్రకటించారు. అది మరి మీరు ఇంకా మాకు తోడుగా ఉంటే రాజధాని అభివృద్ధి చరవేగంగా జరుగుతుందని ఆశిస్తూ ఇందరితో విరమిస్తున్నాను. ధన్యవాదాలండి. అట్లానే కొమ్మిరి సత్యం గారు, వారిని కూడా మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం అండి. నా పేరు కొమ్మిరి సత్యనారాయణ, తుళ్ళూరు. ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాకా. ఈ ఆంధ్రప్రదేశ్ అయినాక మనకి రాజధాని లేదు. రాజధాని నిర్మించుకోవడం కొరకు ఇప్పుడు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల స్థలాలు ఎంపిక చేసిన తదుపరి మన ప్రాంతానికి వచ్చింది. మన ప్రాంతానికి వాళ్ళందరికీ వాళ్ళు అధికారులు వచ్చారే తప్పితే మనం ఇక్కడ రాజధాని పెట్టమని ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ ప్రజాప్రతినిధి కానీ, ఏ రైతు కానీ, ఏ చేరు యజమాని కానీ, ఏ వ్యక్తి కానీ ఎవరుపై ప్రభుత్వాన్ని అడగల. ప్రభుత్వమే మన రైతుల దగ్గరకు వచ్చింది. ప్రభుత్వం అంటే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వచ్చారు. అన్ని గ్రామాల్లో మనకి అవగాహన కార్యక్రమాలు కల్పించారు. రాజధాని మీ ప్రాంతం అనువైన స్థలం కనుక మీరు రాజధానికి భూమి ఇచ్చి మాకు సహకరించమని అప్పుడు ప్రభుత్వం మన అందరినీ కోరింది. దీనికి కారణం ఏంటంటే మనకి నీటి వనరు కోసం కృష్ణానది, రోడ్డు రవాణా కోసం నేషనల్ హైవే, అట్లాగనే రైల్వే ట్రాక్ అనుసంధానం, విమాన సర్వీసులు, ఇవన్నీ కూడా మౌలిక వసతులు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి కనుక రాజధానికి ఇదైతే అనువైందని అప్పుడు ప్రభుత్వం గుర్తించి మన ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే ప్రభుత్వం మనల్ని అడిగితే మనం ప్రభుత్వానికి సహకరించాం. మనం సహకరించమంది ప్రభుత్వం సహకరించమంది, మనం సహకరించి మనకున్న తాతలు మొత్తం 100 సంవత్సరాల లాంటి భూమిని కూడా మనం ప్రభుత్వాన్ని త్యాగం చేశాం. ప్రభుత్వాన్ని త్యాగం ఎందుకు చేశామంటే 4840 గజాలు మాకు ఇస్తే కేవలం 1250 గజాలు మాత్రం మా రైతుకి ఇచ్చారు. ఇంకో పార్టీలో కృష్ణా డెల్టా ప్రాంతంలో 1450 గజాలు ఇచ్చారు సార్. 1000 గజాలు రెసిడెన్షియల్, 450 గజాలు వాళ్ళకి. మెట ప్రాంతం అయినటువంటి మాకు 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. మేము ఇచ్చిన భూమి 4840 గజాలు ఇస్తే అంటే ఈ రాజధాని ఏ ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కెపాసిటీ మాది. మా డబ్బుతోటే మాకు ఈ రాజధాని నిర్మించవచ్చు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటో కాదు. అయితే ప్రభుత్వాల సహకారం అవసరం. ఫైనాన్స్ మ్యాటర్లో కానీ, అనుమతుల్లో కానీ ప్రభుత్వాల సహకారం మనం తప్పనిసరిగా అవసరం. ఇది ఇప్పుడు మనం పూర్తిగా మన ఈ రైతాంగం అందరం కూడా మన భూమితో మనం రాజ్యాంగంగా రాజధాని నిర్మించుకుంటున్నామండి. ఇది ఇప్పుడు పాలకులు కూడా ఇది గుర్తించాల్సిన అవసరం ఉందనేది కూడా మేము మరొకసారి మనవి చేస్తున్నాం. అంతే సార్, పవన్ కళ్యాణ్ గారు, మీరు మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అప్పీల్ కోసం మా రైతులు అందరూ వెళ్ళేటప్పుడు కూడా మీరు మా ముందు దయచేసి అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని వెళ్ళేటప్పుడు మీరు కూడా మా ముందు రావాలని, మీ అనుమానం మేము అందరం ఉంటామని కూడా మేము మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం సార్. మీరు అందరూ కూడా దయచేసి ఈ అప్పీల్ కూడా అర్థం చేసుకోండి. అంతేకాకుండా రెండోది, ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు 34,000 ఎకరాలు మనం 28,000 కుటుంబాలు, 29 గ్రామాల నుంచి ఇక్కడ 14 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పదే పదే ఒక తప్పుడు సంకేతం పంపుతుంది రాష్ట్ర ప్రజలకి. ఒక సామాజిక వర్గం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మించిందనేది ఇప్పుడు మేము అప్పీల్ చేస్తున్నాం. మేము చెప్పే మాట తప్పైతే ఈ రికార్డు ప్రభుత్వం దగ్గర ఉంది.
ఇక్కడ 14 సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ రాజధాని పరిధిలో, 29 గ్రామాలు అనేది కూడా. మనం ఒకసారి ఈ ప్రభుత్వం చెప్పే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తు చేసుకొని నిజమని గ్రహించాల్సిన అవసరం కూడా ఉందనేది నేను మన రైతాంగం అందరి తరఫున కూడా ఈ సమ్ముఖంగా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి అట్లానే మనోహర్ గారికి చెప్తున్నాం. ఇప్పుడు చెప్పారు మాజీ శాసనసభాధిపతి, మనకి రాజకీయ శత్రువులు కాదు కావాల్సింది, రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి. ప్రత్యర్థులు ఎందుకంటే మంచి చెడు తెలుసుకోవడానికి, ఇది మంచి చెడు అని చెప్పడం కోసం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం అదేమీ లేదు, అందరినీ ప్రత్యర్థులుగా చూస్తున్నా, అందరినీ శత్రువులుగా అనుకుంటుంది. వాళ్ళకి ఒకళ్ళ మీద, ఇద్దరి మీద, 10 మంది మీద కోపం ఉండొచ్చు. ఈ రైతాంగం యావత్తు మీద కూడా కోపం ఉంచుకోవడం కూడా ఇది మంచి పద్ధతి కాదండి. ప్రజాస్వామ్య ఈ క్రీడలో ప్రభుత్వాలు వస్తా పోతా ఉంటాయి, వ్యక్తులు వస్తా పోతా ఉంటారు, ఇక్కడ నిలబడేది ప్రజాస్వామ్యం ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చాం కనుక ఈ ప్రభుత్వం మాకు సహకరించాల్సిన అవసరం కూడా, అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం కూడా.